ఇక కర్కాటక లగ్నంలో జన్మించిన వారు అదేవిధంగా కర్కాటక రాశి చూసుకున్నట్లయితే అంటే లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు లగ్నానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆల్వేజ్ మూవింగ్ మూమెంట్ కొంతమంది చూడండి మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళమంటే అబ్బా ఇప్పుడే వచ్చనే వెళ్తాంలే అంటాం కానీ కర్కాటకానికి ఉన్న లక్షణం ఏంటంటే ఎక్కడికైనా ఎంతసేపు అయినా సరే వెళ్ళిపోయేటువంటి సిద్ధంగా ఉంటారు వాళ్ళు అలసిపోరు అలాగే కర్కాటకము అంటే ఎంద్రకిచ్చ ఈ ఎండ్రికిచ్చకున్నటువంటి లక్షణం ఏమిటి అంటే మీరు చూడండి ఈ సముద్రపు ఒడ్డు దగ్గర మనకి సముద్రం ఆ ఒడ్లో మనకి దొరికి కనబడుతుంటాయి బీచ్లోని అది త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్లో ఎటైనా వెళ్ళిపోగలుగుతుంది ముందుకి వెనక్కి వెళ్ళాలంటూ చుట్టూరు ఎటైనా వెళ్ళగలుగుతుంది ఎండ్రికిచ్చ దాని కాళ్ళ డిజైన్ అలా చేయబడుతుంది కొంచెం ఏమాత్రం ప్రమాదం ప్రమాదం అనిపించినా అక్కడికక్కడ గొయ్యి దూకం లోపలికి వెళ్ళిపోద్ది సేఫ్టీ జోన్లోకి అంటే ఈ కర్కాటక లగ్నంలో జన్మించిన వారికి కూడా అటువంటి గొప్ప లక్షణాలు ఉంటాయి అంటే ఏమిటంటే అందులో ఉన్న గొప్ప లక్షణం ఏంటి అని మీరు అడగచ్చు వాళ్ళు చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వగలుగుతారు మీరు వాళ్ళని నడక చూసినట్లయితే అలాగే వాళ్ళు ఎటు అయినా వెళ్ళడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు ఇట్నే వెళ్ళను ఇట్నే వెళ్తాను అని కాదు త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్లో ఆ ఇంట్రకిచ్చి ఎలా అయితే ఎటైనా వెళ్ళిపోగలదో వీళ్ళు కూడా ఏంటంటే ఒక లైఫ్ స్టైల్ వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఏర్పరచుకుంటారంటే వీళ్ళు ఎటైనా సరే నేను స్టెప్ వేయగలను ఇటే కాదు ఎటైనా సరే స్టెప్ వేసి నేను నా యొక్క లక్ష్యాన్ని నేను సాధించుకోగలను అనేటువంటి గొప్ప అంటే టాలెంట్ ఉంటుంది వీళ్ళలో అలాగే అదే ఇంటర్కి ఇచ్చా చిన్న ప్రమాదం వస్తుంది అనగానే టక్కన లోపలికి వెళ్ళిపోయి అది సేఫ్టీ జోన్లోకి ఎలా వెళ్ళిపోతుందో ఎప్పుడు వీళ్ళు ఏంటంటే ఎటు నుంచి అయినా ప్రమాదం వస్తే ఎలా మనం తప్పించుకోవాలి అంటే ఆ ప్రమాదంలో మనం పడకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేటువంటి ఐడియాలజీ వీళ్ళలో గొప్పగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఎమోషనల్ మోర్ ఎమోషన్ ఈ యొక్క కర్కాటక లగ్నం వారు ప్లస్ వీటితో పాటు మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఎందుకంటే కర్కాటకానికి చంద్రుడు కారకుడు కాబట్టి అలాగే మరొకటి ఏంటంటే వీళ్ళకి ఎక్కువగా తిరిగేటువంటివి ఎక్కువగా ఉంటాయి వీళ్ళ జాబ్స్లో కానీ వీటన్నింటిలో కూడా ఎక్కువ తిరిగేవి ఎక్కువగా ఉంటాయి చూడడానికి ఆకర్షణీయంగా కూడా కనిపిస్తారు కర్కాటక లగ్నం వాళ్ళు అంటే ఏంటంటే ఒక లగ్నం వల్ల జ్యోతిష్ శాస్త్రంలో ఆ వ్యక్తి ఎందుకు బాగుపడట్లేదు అనేటువంటిది కూడా తెలుస్తుంది నేను ఎంతో కష్టపడుతున్నానండి నేను లైఫ్లో గ్రో అవ్వలేకపోతున్నాను అంటూ ఉంటారు ఉదాహరణ కర్కాటక లగ్నమే ఉంది ఆ కర్కాటక లగ్న అధిపతికి అంటే చంద్రుడు ఏదైనా పాపకత్తల్లో పడ్డాడు చంద్రుడే కాకుండా చంద్రుడు మరో గ్రహానికి ఇచ్చాడు తన ఆధిపత్యాన్ని లగ్న ఆధిపత్యాన్ని పర్సనల్ చాట్లో వేరే వేరే గ్రహాలకు ఇస్తూ ఉంటాయి మార్చుకుంటూ ఉంటాయి ఆ ఇచ్చి ఆ పుచ్చుకున్న గ్రహం ఏదైనా స్పాయిల్ అయింది అప్పుడు వీళ్ళు పాపం ఎంతో కష్టపడుతున్నా అందరూ అనుకుంటూ ఉంటారు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాడు చూడడానికి చాలా బాగుంటాడు మనిషి మరి టాలెంట్ కూడా ఉండి మరి ఎందుకు పైకి రాలేకపోతున్నాడు అన్నప్పుడు వాళ్ళ జన్మజాతకంలో వాళ్ళకి ఆ లగ్నాన్ని తీసుకున్న మరొక గ్రహం ఏదైతుందో అది స్పాయిల్ అవుతుంది జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి గొప్ప విషయం అది అంటే గ్రహాలన్నీ కూడా ఏం చేస్తుంటాయి అంటే తన పని తానే చేయడం కాకుండా తన యొక్క ఆధిపత్యాన్ని ఇంకో దానికి అందిస్తూ ఉంటుంది మహర్షి సూత్రాల్లో ఈ విషయాన్ని కూడా చాలా క్లియర్గా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క చంద్రుడు ఏమాత్రం పాడైనా ఏ గ్రహంతో పాడైందో చూసుకోండి సర్వసాధారణంగా చంద్రుడు స్పాయిల్ అయ్యేటువంటిది ఆధిపత్యం ద్వారా వచ్చేటువంటి గ్రహాల మూలంగా స్పాయిల్ అవుతుంది లేదా సర్వసాధారణంగా రాహువు శని ద్వారా పాడవుతూ ఉంటుంది చంద్రుడు సమ్ టైమ్స్ నీచబడినటువంటి కుజుడు నీచబడిన కుజుడు వస్తే కూడా నీ రాజ్యోగం జరుగుతుంది దానికి ఏం ప్రాబ్లం లేదు ఫస్ట్లో ఇబ్బంది పడ్డా తర్వాత మళ్ళీ చక్కగా రాణిస్తారు ఒక్కొక్కసారి నీచబడిన శుక్రుడితో పాడవుతాడు చంద్రుడు అలాంటప్పుడు మాత్రం కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్కి కది ప్ర పడుతూ ఉంటారు అంటే అలాంటి అప్పుడు ఒకవేళ నీచపడిన చంద్రుడితో కనుక శుక్రుడితో కనుక చంద్రుడు కలిశాడు మీ పిల్లల జాతకాలు ఎక్కడైనా వెంటనే ఏం చేయాలి చిన్నప్పటి నుంచి కూడా కొంత బొబ్బర్లు దానం ఇప్పిస్తూ ఉండాలి అలా కాకుండా శనికేతు మధ్యలో పడ్డాడు చంద్రుడు వైరాగ్య ధోరణి ఉంటుంది కొంతమందికి ముందే ఎమోషన్ పుట్టు పుట్టుకతోనే ఎమోషన్గా కనెక్ట్ అయినటువంటి దీంతో లగ్నంలో జన్మించాడు ఆ వ్యక్తి మరలా ఏ శనికేతు సంబంధంలోనూ పడింది అనుకోండి వీళ్ళు ఆ చంద్రుడు ఏమవుతాడు ఆ వ్యక్తి ఏమవుతాడు ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏమవుతారు అంటే ఎక్కువగా స్పిరిచువాలిటీలోకి వెళ్ళిపోవడము స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ బ్యాడ్ వెళ్ళొచ్చు తప్పలేదు కానీ వైరాగ్యంలోకి వెళ్తారు అంటే ఏమిటి నాకేం వద్దు పెళ్లి చేసుకోమంటే వద్దు అంటుంటారు చదవమంటే ఇంట్రెస్ట్ లేదంటారు తినమంటే ఇంట్రెస్ట్ లేదంటూ ఉంటారు అంటే ఎందుకు ఇది ఎందుకు చెప్తున్నారు ఇది ఎగ్జాంప్షన్ కరకడ లగ్నం వాళ్ళందరూ ఇలా అవుతారని కాదు ఈ చంద్రుడు వెళ్ళి స్పాయిల్ అయినప్పుడు అంటే ఇలా జరుగుతుందంటే మీరు అర్థం చేసుకోవాలి ఓహో ఎక్కడో ఏ శనికేతులతోనో కనెక్ట్ అయిపోయాడన్నమాట వెళ్ళి లగ్నాధిపతి అందుకని జీవుడు అలా తయారయ్యాడని మనం అర్థం చేసుకోవాలి ఒక్కొక్కసారి శనికేతులతో ఏం కలవడు కానీ ఆ చంద్రుడు అందించినటువంటి మరో గ్రహం ఏదైతే ఉందో అది వెళ్ళి ఈ శనికేతులతో కనెక్ట్ అవుతూ ఉంటుంది అప్పుడు వైరాగ్యము ఇలాంటివి జరుగుతుంటాయి అలాంటి సమయంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే ఒకవేళ వైరాగ్యంలో ఉన్నప్పుడు ఇబ్బంది రాదు లేదంటే కర్కాటక లగ్నంలో జన్మించాను నేను మాటి మోసపోతున్నాను దుర్గా ఆరాధన చేయాలి ఎందుకు నేను ఈ లగ్నానికి స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నా అంటే చంద్రుడు ద్వారా ఏర్పడేటువంటి యోగాలు ఇవన్నీ కూడా దుర్గా ఆరాధన చేయాలి మరికొంతమందికి ఉద్రేకం అయిపోతూ ఉంటారు ఎమోషన్ ప్రతి విషయానికి గొడవ పడిపోతూ ఉంటారు ప్రతి ఎందుకంటే ఎమోషన్ కారక గ్రహంగా చంద్రుడు ప్రతిదానికి గొడవ ప్రతి విషయానికి అయిపోతున్నారంటే వాళ్ళకి ఆంజనేయ స్వామి ఉపాసన చేయమని చెప్పాలి స్వామి ఉపాసన అంటే కేవలం మనం స్తోత్రాలు చదువుకోవడం మాత్రమే కాకుండా మీరు మాట్లాడే ప్రతిదీ కూడా మనకి రామాయణంలో స్వామి ఎలా ఆలోచించేవాడు ఎలా వాటి గురించి తెలుసుకోగలగాలి ఆంజనేయస్వామి ఉపాసన అంటే ఏ ఉపాసన అయినా కానీ కేవలం పొద్దున్నే స్నానం చేసామా దీపం పెట్టుకున్నామా లేకపోతే అష్టోత్తరాలు చదివేసామా మళ్ళీ మన పనులు మనం చేసుకున్నామంటే అది ఉపాసన కిందకి రాదు ఆ పర్టికులర్ దైవం యొక్క లక్షణాన్ని మనం తెలుసుకోగలగాలి ఈ ఆంజేయ స్వామి ఉపాసన అనేటువంటిది కర్కాటకం వారికి జీవితంలో అద్భుతమైన స్టేజ్కి తీసుకెళ్తుంది కూడా ఎందుకంటే సహజంగానే కర్కాటక లగ్నం వారికి కుజుడు ఐదు పది అధిపతి అవుతాడు కాబట్టి సో ఇవి తెలుసుకుంటూ ముందుకు వెళ్ళండి ఎగ్జిబిషన్స్ కూడా ఇప్పుడు నేను చెప్తాను ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు లలితాంబికాము ఉమ్మ వారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ